బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరింది. ఇప్పటికే పలుసార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి సేఫ్ అవుతూ వస్తున్న కౌశల్ ఈ వారం కూడా ఎలిమినేషన్ లో ఉన్నాడు. అయితే ఈ వారం కూడా కౌశల్ సేఫ్ అవ్వడం ఖాయం. కానీ ఫైనల్ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం ఇంట్లో ఉన్న గీతామాధురి, TV9 దీప్తితో కౌశల్ కు కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గీతామాధురికి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ కారణంగా గీత ఎప్పుడు ఎలిమినేషన్ కు వచ్చినా కూడా భారీ ఓట్లు పడుతున్నాయి. ఇక దీప్తికి మొదట పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ ఈ మధ్య దీప్తి ఓట్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని షో నిర్వాహకులు అంటున్నారు. ఒకవేళ గీత, దీప్తిలు కౌశల్తో పాటు ఫైనల్లో ఉంటే మాత్రం కాస్త సీరియస్గానే పోటీ ఉంటుందని రెగ్యులర్గా బిగ్ బాస్ను వాచ్ చేసేవారు చెబుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు మొదటి నుండి కూడా కౌశల్కి కాస్త వ్యతిరేకంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే గీతామాధురి మరియు దీప్తిలకు అనుకూలంగా ఫైనల్లో షో నిర్వాహకులు నిర్ణయం తీసుకుంటారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గీత లేదా దీప్తి టైటిల్ విజేత అయితే ఒక మహిళకు టైటిల్ వచ్చిందనే ఉద్దేశంతో కౌశల్ ఆర్మీ పెద్దగా రచ్చ చేయకపోవచ్చని నిర్వాహకులు కుట్రలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అమెరికా, యూరప్ కంట్రీలలో కూడా కౌశల్ క్రేజ్ ఇండియా నుండి కండాలను దాటుతున్న సమయంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే యువలోకం మొత్తం ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మద్దతుని తెలుపుతున్న ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కౌశల్ని ఎలిమినేట్ చేసే సాహసం చేయకపోవచ్చని కౌశల్ ఆర్మీ కూడా ధీమాగా ఉంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో కౌశల్ విన్నర్ అవ్వకపోతే మీకు గుర్తుంది కదా, సినీ హీరో బాలయ్య ఒక సినిమాలో విలన్కి వార్నింగ్ ఇస్తాడు, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఈ బాలయ్య పవర్ పంచ్ లాగే కౌశల్ ఆర్మీ ఎవరికి ఓట్లేస్తే వారికే విన్నింగ్ టైటిల్ రావాలి, లేకపోతే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ ఉండదు, ఇదే ఆఖరి బిగ్ బాస్ అవుతుంది అన్న పందాలో సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.